పూరిలో జగన్నాథుడి రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ నెల 14న రత్న భాండాగారం మూడో గదిని కూడా తెరిచినప్పటికీ అప్పటికే రాత్రి కావడంతో మరోమారు తెరుస్తామని ప్రకటించారు. పూరిలో రథోత్సవం కూడా దగ్గర పడుతుండటంతో గురువారం ఈ రత్న భాండాగారం మూడో గదిని పరిశీలించనున్నారు. భాండాగారం మూడో గదిలో అల్మారాలు, పెట్టెల్లో అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 46 ఏండ్లుగా తెరుచుకొని ఈ రహస్య గదికి సొరంగ మార్గం ఉందా, సర్పాలు ఉన్నాయా అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు. అనకాపల్లి గవరపాలెంలో జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా రైతులు తమ పొలాల వద్ద నుంచి కుండల్లో నీళ్లు తీసుకొచ్చారు. ఆ జలాలతో పిండి వంటకాలు తయారు చేసి స్వామివారికి సమర్పించారు. స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబం అంతా స్వీకరిస్తారు. కుండతో తలపై జలాలను తీసుకొచ్చే వారిని జగన్నాథుడిగా భావించి వారి పాదాలకు నమస్కరిస్తారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా పంచామృతాభిషేకం, మూలమంత్ర హోమం, విష్ణు సహస్రనామ హోమ పూజలు చేశారు. సామూహిక లక్ష్మీ తులసి అర్చన పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా 200 మంది మహిళా భక్తులు భగవద్గీతను పారాయణం చేశారు.